హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నవజోష్. ఫ్రెండ్స్, నేను శిషాని. ఈ వీడియోలో నేను గోధుమ పిండి దోశ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఫ్రెండ్స్, వీడియోకి వెళ్ళే ముందు నాది ఒక రిక్వెస్ట్, మీరు కనుక ఫస్ట్ అయినా ఛానల్ చూసినట్టయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, నేను కొత్తగా ఛానల్ చేశాను, ప్లీజ్ సపోర్ట్ మీ. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా వీడియోకి పడదా. ఈ గోధుమ పిండితో దోశ అప్పటికప్పుడు మనం తయారు చేసేసుకోవచ్చు, ఏం పప్పులు నానబెట్టే పని లేకుండా. ఓకేనా, చాలా బాగుంటుంది, చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, తప్పకుండా ట్రై చేసి చూడండి. దీనికి కావాల్సినవి ఇక్కడ నేను 3 కప్స్ గోధుమ పిండి తీసుకుంటున్నాను. 3 కప్స్ గోధుమ పిండి తీసుకుంటున్నాను. మీరు కూడా కావాలంటే ఎంతైనా తీసుకోవచ్చు. సో నేను మాత్రం 3 కప్స్ తీసుకొని ఇప్పుడు చూపిస్తున్నాను ఎలా తయారు చేసుకోవాలనేది. ఈ విధంగా తప్పకుండా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. నేను 3 కప్స్ గోధుమ పిండి తీసుకున్న తర్వాత ఇందులో తగినంత సాల్ట్ వేసుకోవాలి. మనం ఎంత పిండి తీసుకున్నా కానీ దానికి తగినంత సాల్ట్ తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు అలానే కొంచెం తగినంత జీలకర్ర వేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి, ఆనియన్స్, కరివేపాకు, కొత్తిమీర వేసుకుంటున్నాను నేను. మీరు కూడా అలాగే తరిగినవి అలా వేసుకోవాలన్నమాట. సన్నగా తరుముకోవాలి. మనం ఎంత సన్నగా తరిగినా కానీ మనకి దోశ అనేది కొంచెం మందంగానే వస్తుంది, కానీ చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి, కలుపుకుంటే సరిపోతుంది. అలాగే ఇందులో ఇప్పుడు నేను క్యారెట్ కూడా సన్నగా తరుముకోవాలి. 1 క్యారెట్ తీసుకున్నాను ఇక్కడ. క్యారెట్ మీకు కావాలంటే ఇంకవైనా వేసుకోవచ్చు. సో నేను తీసుకున్న పిండికి 1 సరిపోతుంది. సో అందువల్ల నేను 1 వేసుకున్నాను. ఇలా మనం తీసుకునే ఫుడ్లో ఇలా క్యారెట్ అనేది చేర్చుకుంటే చాలా మంచిది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. విడిగా తినడం కష్టం కాబట్టి పిల్లలకి ఇలా వేసి మనము పెట్టినట్టయితే చాలా మంచిది, అది కళ్ళకి కానీ హెయిర్కి కానీ. ఓకేనా ఫ్రెండ్స్, తర్వాత మనము వాటర్, మనం 3 కప్స్ తీసుకున్నాం కదా గోధుమ పిండి, అందువల్ల వాటర్ దానికి తగినట్టు తీసుకున్న అవసరం లేదు. మనకు దోశ పిండి ఎలా ఉంటుందో ఆ కన్సిస్టెన్సీలో కలుపుకుంటే సరిపోతుంది మనం వాటరు. ఇంక కొలత ఏమి ఉండదు. గోధుమ పిండి కూడా నేను తీసుకున్న దానికి చూపించడానికి నేను 3 కప్స్ అని ఇచ్చాను. మన ఇష్టం, అది ఎంతైనా తీసుకోవచ్చు మనం చేసుకునే దాన్ని బట్టి. సో ఆ విధంగా కలిపేసుకొని మొత్తము మనకి చూడండి ఈ ఈ విధంగా ఉండాలి పిండి. మరీ చిక్కగా కాకుండా, మరీ చారుగా కాకుండా ఇలా ఉంటే సరిపోతుంది. దోశ మనకి పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట, చాలా టేస్ట్గా ఉంటుంది. సో ఇలా కలిపి పెట్టుకున్న తర్వాత మనము 1/2 గంట సేపు నానబెట్టుకోవాలి. గంట సేపు నానబెట్టుకుంటే చాలా బాగుంటుందన్నమాట, ఈజీగా అప్పుడప్పుడు చేసేసుకోవచ్చు. మనకి హెల్తీ రెసిపీ కూడా. ఇందులో క్యారెట్ కూడా వేసుకుంటున్నాము, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. సో ఇక్కడ నేను ప్యాన్ పెట్టేసుకొని, దోశల పెనం ఉంటుంది కదా అలా పెట్టేసుకొని కొంచెం ఆయిల్ అప్లై చేయండి ఫస్ట్. మనం హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ అప్లై చేసేసి ఆయిల్ కూడా మనకి వీళ్ళకి ఎక్కువ వేయడం అవసరం లేదు, మామూలుగా కొంచెం వేసుకుంటే సరిపోతుంది. సో ఇలా వేసాం కదా, కొంచెం దోశలాగా మనం గంటితో ఇలా కలిపితే సరిపోతుంది. మరీ ఎక్కువగా కూడా మనకి రాదు, మధ్యలో గ్యాప్ వస్తూ ఉంటుంది, కదిలేసి ఎక్కువ కదిలిచి కూడా అదే స్ప్రెడ్ అయిపోతుంది అన్నమాట. సో ఇలా వేసిన తర్వాత ఎడ్జిలో మనం ముందుగా వేసాం కాబట్టి ఆయిల్ అక్కడక్కడ కొంచెం కవర్ అయిపోతుంది. సో ఎడ్జిల్లో కొంచెం వేసుకుంటే సరిపోతుంది, మధ్యలో ఎడ్జిలో. ఈ దోశలు ఏంటంటే మనకి పల్లీ చట్నీ కానీ
ఇంకా అల్లం చట్నీ కానీ అలాంటి వాటిలోకి అంత టేస్ట్ ఉండదు. మనకి ఏంటంటే టమాటా చట్నీ కానీ మామిడికాయ పచ్చడి కానీ ఇలా ఉంటాయి కదా, వాటిలోకి అయితే చాలా బాగుంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది అన్నమాట. సో ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు కూడా టర్న్ చేసుకుంటే సరిపోతుంది. కొంచెం మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా కాల్చుకోవాలి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇలా చేస్తే. మనకి మార్నింగ్ టిఫిన్ కింద అయినా ఈవినింగ్ స్నాక్స్ కింద అయినా ఇలా చేసుకోవచ్చు. టిఫిన్ కిందే చాలా బాగుంటుంది అన్నమాట. చూడండి క్యారెట్ కూడా వేయడం వల్ల మంచి కలర్ వచ్చింది. సో ఇలా వేసేసి మనం క్యారెట్ సన్నగా తరుముకొని పిల్లలకి ఇంకా ఎక్కువైనా వేసుకోవచ్చు క్యారెట్. ఒకటి వేసాను, సో ఇంకోటి వేసి చూపిస్తాను నేను ఇప్పుడు. ఇంకోటి కూడా వేసుకుందాం. కొంచెం ఆయిల్ వేసేసుకొని గాలిన తర్వాత కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఇది గోధుమ పిండి కదా, హెల్తీ రెసిపీ ఫ్రెండ్స్. ఏం భయపడాల్సిన అవసరం లేదు, చాలా బాగుంటుంది. అలాగే చాలా టేస్ట్గా ఉంటుంది. అప్పుడప్పుడు వెరైటీగా దోశ ఇడ్లీనే కాకుండా ఇలా కూడా వెరైటీగా చేసుకొని తినచ్చు. పిల్లలకు కూడా వెరైటీగా అలవాటు చేస్తే చాలా బాగుంటుంది అన్నమాట. ఓకేనా, ఇలా మన పిల్లలకైతే నెయ్యి కూడా వేసి కాంచి ఇచ్చేయచ్చు. అట్లా చేయకుండా నెయ్యి వేసుకుంటే ఇంకా పిల్లలకి చాలా మంచిది. సో ఇలా తిప్పుకొని మన మంచి కలర్ వచ్చిందా కేపుకుంటే అదే కాంచుకుంటే సరిపోతుంది. ఆనియన్స్ క్యారెట్ ఇలా వేసుకుంటాం కదా, పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు అలా వేయడం వల్ల చాలా టేస్ట్ ఉందన్నమాట ఉంటుంది. సో ఈ విధంగా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఎలా ఉందనేది ట్రై చేసిన తర్వాత కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మీకు నచ్చిందా లేదా అనేది. ఓకేనా, నాకు తెలిసింది మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి నేను టమాటా చట్నీ అన్నమాట, ఇది చాలా బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా ట్రై చేసి చూడండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.